ఎక్కడో పదవ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక శక్తిగా పదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వారు 5వ స్థానానికి ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ స్థానానికి వారు తీసుకురాగలిగారు. అతి త్వరలో మనం 3వ స్థానానికి కూడా రాబోతున్నాం. ఇది మనం గమనించాలి. ఒక పక్క అక్కడేమో ఆర్థిక పరిపుష్టత ఎలా దేశానికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేటువంటి నాయకుడు మోడీ గారు అయితే, ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన, ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. కానీ రెండో పక్కన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపలేరు. నరేంద్ర మోడీ గారు కావచ్చు లేదా వారి మంత్రులు కావచ్చు, ఒక్కరైనా కూడా ఈ అవినీతి చేశారు అని చెప్పి ఎవరూ కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో లేదు. 2014 సంవత్సరానికి ముందు స్కామ్ల పర్వాన్ని మనం దేశంలో చూసాం. ప్రతిరోజు పేపర్ టీవీ చూస్తే స్కామ్ల గురించే మనం వినేవాళ్ళం, చదివేవాళ్ళం. కానీ ఇవాళ 2014 తర్వాత అటు టీవీ చూసినా ఇటు ప్రింట్ మీడియా చూసినా ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కీమ్ తోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి, ప్రత్యేకించి పేదవాడికి, అందులోనూ మహిళలకి రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి తపన మనకి ప్రతి ఒక్క పథకంలో కూడా మనకు కనపడుతుంది. అదేవిధంగా ఇవాళ రైతాంగం అంటే ఏ రకంగా నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ప్రధానంగా రైతులు ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోలేక, అందులోనూ ప్రతిసారి పంటను కోల్పోయినప్పుడు పెట్టుబడి పెట్టలేక వారు విలవెల్లాడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. నిన్న మొన్న మనం చూసాం మిచల్ తుఫాన్ని మనం చూసాం. రైతుల వద్దకు వెళ్తే వారు వెలుపుచ్చినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. కానీ నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. అదేవిధంగా వారు కిసాన్ సమ్మాన్ నిధి అంటూ ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు వారికి పెట్టుబడిగా రైతులకి అందిస్తున్నటువంటి నేపథ్యం. కానీ రాష్ట్రంలో పరిస్థితి, మాది రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకి ఏమి న్యాయం చేసింది అని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ తుఫాన్ సందర్భంలో రైతుల దగ్గరికి వెళ్తే గోని సంచులను అందక కోసి రోడ్ల మీద పోసినటువంటి రైతులు నష్టపోయారు. మొక్క వచ్చేసి గింజం రంగు మారుతున్నా కూడా ఒక్క నాయకుడు ముందుకు వచ్చి మేమున్నాం నీకు అండగా అని చెప్పి భరోసా ఇవ్వాలి రైతులకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వెళ్ళింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం రైతుల దగ్గరికి వెళ్ళి వారి భుజం తట్టి మేము మీకు అండగా నిలుస్తామని చెప్పి వారికి భరోసా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. చివరికి పంట పొలాల్లో ఉన్నటువంటి తూములు కావచ్చు, ఆ కెనాల్స్ కావచ్చు, వాటింట్లో పూడిక తీయమని చెప్పి ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇస్తే కనీసం పూడిక తీయకుండా ఒక చిన్నపాటి వర్షం వస్తే ఇవాళ పంట పొలాలన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. 13,500 రూపాయలు ప్రతి రైతుకు నేనిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాగ్దానం చేయటం జరిగింది. కానీ ఇవాళ చూసినట్లయితే ఆయన ఇచ్చేది కేవలం 7,500 మాత్రమే. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000ను కలుపుకుని ఇది నేనే ఇస్తున్నాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మోసం చేయటం కాదా? అదేవిధంగా రైతులు చెప్పారు ఫసల్ బీమా యోజన కింద మీరెవ్వరూ కూడా ప్రీమియం కట్టనవసరం లేదు, రాష్ట్రం మీ తరఫున కడుతుంది అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ మాట తప్పి కనీసం ప్రీమియం కట్టినటువంటి సందర్భంలో ఇవాళ రైతులు విలవెల్లాడిపోతున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మహిళా సాధికారత, మహిళాభివృద్ధికి నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేశారు. ఏ పథకం తీసుకొచ్చినా కూడా జన్ధన్ యోజన కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, మాతృత్వ వందన యోజన కావచ్చు, మాతృత్వ సురక్షిత యోజన కావచ్చు, ఇంద్రధనుష్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి మహిళాభివృద్ధి మీద దృష్టి పెట్టారు. అది మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో
33% రిజర్వేషన్ మహిళలకి దాన్ని చట్టబద్ధత ఇచ్చినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దక్కుతుంది. కానీ రాష్ట్రంలో పరిస్థితి నిన్న కూడా చూసాం, ఒక మహిళ మీద పాశవికంగా అత్యాచారం చేయడం. ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, దిశ యాప్ని నేను ప్రవేశపెడుతున్నాను, మహిళలు కనుక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటే ఫోన్ ఆన్ చేసి, మొబైల్ ఫోన్ ఆన్ చేసి గాల్లో ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారని చెప్పి చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో మహిళలు ఫోన్లు ఊపుతూనే మిగిలిపోయారు, కానీ ఒక్క పోలీస్ వారి రక్షణకు వస్తే ఒట్టు. అటువంటి దీన పరిస్థితుల్లో ఇవాళ మహిళలు ఇక్కడ ఉన్నారు. చివరికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సమూహ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు వచ్చేటువంటి లోన్లు కన్నా కూడా ఇవాళ దాన్ని 20 లక్షలకి పెంచి ప్రతి మహిళకి కూడా 2 లక్షలు వచ్చే విధంగా సాయపడుతూ ఇవాళ వారికి అండదండగా నిలబడినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అదేవిధంగా పెట్టుబడులు, రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయా? ఒక్క పెట్టుబడి కాదు కదా, ఒక్క పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి రాలేదు. ఉన్నటువంటి పెట్టుబడులు పరిశ్రమలు కూడా మన రాష్ట్రం నుండి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పిలుపు ఇచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా పరిశ్రమలు పెట్టడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించి వారికి ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి వాళ్ళు పెట్టుబడి మన దేశంలోకి వస్తుంది. చివరికి తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి కియా కూడా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద వచ్చిందని చెప్పి మనందరికీ తెలుసు. మరి మన రాష్ట్రానికి పెట్టుబడులు రాక, పరిశ్రమలు రాక, మన బిడ్డలకి ఉద్యోగాలు? ఆనాడు అట్టహాసంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, 5 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయినట్లయితేనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమైందా వాగ్దానం? కానీ ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేశారు, 10 లక్షల ఉద్యోగాలు నేను ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి ఇస్తానని. వారు చేసినటువంటి వాగ్దానానికి అనుకూలంగా ఇప్పటికే 8 లక్షల ఉద్యోగాలు వారు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది యువతకి. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, ఇచ్చిన మాట తప్పిన ఘనత ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా చూసినట్లయితే ఏ రంగం చూసినా, ఏ వర్గం చూసినా ఎస్సీలకు చెప్తారు నా ఎస్సీలు అని చెప్పి చెప్తారు వారు. కానీ ఎస్సీలకు సంబంధించినటువంటి 26 పథకాల్ని చుట్టేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఎస్టీలు ఇవాళ మనం అందరం కూడా మీడియాలో చూసే ఉంటాం. డిప్యూటీ సీఎం ఆయన పేరు నారాయణ స్వామి గారు, నారాయణ స్వామి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం అందరం కూడా చూసే ఉంటాం. ఇవాళ పెద్దిరెడ్డి గారు లాంటి నాయకుల యొక్క పెత్తనం చాలా పార్టీలో జరుగుతున్నది, కానీ ఎస్టీలకు ఎక్కడా కూడా న్యాయం జరగడం లేదు. దేవుడి దయ వల్ల కొన్ని కాన్స్టిట్యుయెన్సీని, కొన్ని నియోజకవర్గాల్ని రిజర్వ్ చేశారు కాబట్టి మాలాంటి వారికి టికెట్ వచ్చే అవకాశం ఈ పార్టీలో ఉన్నది అని చెప్పి చెప్పారు ఆయన. అంటే ఎస్టీలను ఎంత మోసం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. స్వయంగా ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు, ఒక ఎస్టీ నాయకుడు ఇవాళ ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏ మేరకు అక్కడ అన్యాయం జరుగుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎస్సీలకు సారీ. కనుక ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చెయ్యాలి అనేటువంటి ఆలోచన. బీసీలకు సంబంధించి మన నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజనను తీసుకొచ్చారు. విశ్వకర్మ యోజనను తీసుకొచ్చి 18 చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి 13,000 కోట్ల బడ్జెట్ని కేటాయించి ఆత్మ గౌరవంతో జీవించేటువంటి వర్గం ఈ కళావృత్తుల మీద ఆధారపడినటువంటి వారు. కనుక వారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఆలోచనతో ముడి సరుకు నుండి మార్కెటింగ్ వరకు కూడా వారు న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో వారు విశ్వకర్మ యోజనను తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం వెనుదిరిగి చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ఒకనొక సందర్భంలో చెప్పారు, నేను ఓట్లని ఆశించి నేను ఏ కార్యక్రమం చేయను, దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మన దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి, ప్రత్యేకించి పేదవారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో నేను ఆ పథకాన్ని ప్రవేశపెడతాను, నాకు ఓట్లతో సంబంధం లేదు అని చెప్పి అన్నాడు చెప్పారు. కానీ
రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే, ఓట్లు వస్తే మేము మీకు మేలు చేస్తాం, లేదా లేదు అనేటువంటి ఒక వాతావరణం మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా నోరు తెరిచి ఎవరన్నా గొంతు విప్పి ఎవరన్నా ప్రశ్నించినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి, ఒక ఒక నిరంకుశ పాలన ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కనుక ప్రజలు ఇవాళ బేరీస్ వేసుకోవాలి, నిజంగా ఆ రకమైనటువంటి పాలన. మరి ఎస్సీలకు మోసం చేస్తూ, బీసీలకు అన్యాయం చేస్తూ, మైనార్టీలని కేవలం ఓటు బ్యాంక్గా పరిగణిస్తూ, మహిళలకి న్యాయం చేయకుండా, యువత కేసు న్యాయం చేయకుండా, ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి పాలన ఇవాళ మనకి కావాలా? కేవలం నా జేబులు నేను ఎలా నింపుకోవాలి, చివరికి పేదవాడి ప్రాణాలతో ఆడుతూ చెలగాటమాడుతూ నాణ్యత లేనటువంటి మద్యాన్ని తాగించి వారి జీవితాలతో సైతం ఇవాళ ఆటలాడేటువంటి ప్రభుత్వం మనకి నిజంగా కావాలా? ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించడం మాత్రమే కాకుండా మనం అవగాహన పెంచుకుంటూ, ఇందాక నేను అన్న నారాయణ స్వామి గారు ఎస్సీ నాయకుడు, మరి ఆయన అంత బాధతోటి చెప్పారు అని అంటే, ఆ పార్టీలో ఉంటూ చెప్పారు అని అంటే, మనం ఒకసారి ఇవన్నీ కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయాలన్నింటినీ కూడా మన రాష్ట్రానికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ సహాయపడింది, మరి ఇక్కడున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా మరి ఇక్కడ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది, నిజంగా న్యాయం చేసేటువంటి పార్టీ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి విషయం ప్రజలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఆ విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.